తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 229కి చేరాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. వారిలో ఒకరు షాద్నగర్ వాసి కాగా మరొకరు సికింద్రాబాద్ కి చెందినవారు. దీంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. ఇవాళ 15 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవర్ అయిన వారి సంఖ్య 32కు చేరింది. మర్కజ్ నుంచి వచ్చిన వారందరినీ గుర్తించామని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని, వారిలో లక్షణాలున్న వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ సెంటర్స్ కు తరలించి కరోనా పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 229కి చేరాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. వారిలో ఒకరు షాద్నగర్ వాసి కాగా మరొకరు సికింద్రాబాద్ కి చెందినవారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 11కు చేరింది. ఇవాళ 15 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవర్ అయిన వారి సంఖ్య 32కు చేరింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 229కి చేరాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. వారిలో ఒకరు షాద్నగర్ వాసి కాగా మరొకరు సికింద్రాబాద్ కి చెందినవారు. దీంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. మరిన్ని వివరాలు సంగప్ప అందిస్తారు. సంగప్ప, రాష్ట్రంలో చూసుకుంటే కరోనా పాజిటివ్ సంఖ్య ఎవరు ఊహించని విధంగా పెరిగింది. 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, కారణం ఏంటంటారు? ఒకటి, కారణం చాలా స్పష్టంగా ఉంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రావడం, వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ లోకి పెట్టడం, తర్వాత ఇప్పటికే లక్షణాలు ఉన్న వాళ్ళందరిది వాళ్ళ శాంపిల్స్ ని టెస్ట్ చేయడంతో ఈ లిస్ట్ బయట ఇంత ఈ లెవెల్ లో పెరిగిపోయిందని చెప్పి అనుకోవచ్చు సూర్య. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇప్పుడు ఉన్నటువంటి లిస్ట్ లో 75 లో దాదాపుగా ఒక 7-8 తప్ప మిగతా అన్ని కూడా పక్క నిజాముద్దీన్ కి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళే ఉన్నారన్న విషయం మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. ఇందులో దాదాపు 17 నుంచి 19 మంది వరంగల్ నుంచి ఉండొచ్చు అనుకుంటున్నారు. వరంగల్లో ఇప్పటికే 33 మంది ఎంజీఎం లో ఉన్నారు. 33 మంది ఎంజీఎం లో ఇప్పటికే వాళ్ళందరూ చాలా పూర్తి సీరియస్ లక్షణాలతో ఉన్నారని చెప్పి ఇప్పటికే మనకి 3-4 రోజుల నుంచి తెలుస్తుంది. ఈ రోజు వచ్చినటువంటి 75 మందిలో 19 మంది వరంగల్ వాసులై ఉంటారనేది ఒక అంచనా సూర్య. తర్వాత ఇంకో 16 మంది నిజామాబాద్ వాసులు అంటున్నారు. ఇవన్నీ ఎందుకు అంటున్నారంటే ఈ నిజాముద్దీన్ మర్కజ్ కి పోయొచ్చిన వాళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా 1100 మంది, దాదాపు 1100 మంది ఉన్నారని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అయితే వాళ్ళకంటే ఇంకా డైరెక్ట్ జనరల్ బోగిల్లో ట్రైన్ ద్వారా పోయినటువంటి వాళ్ళ లిస్ట్ ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. ఈవెన్ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, మా మర్కజ్ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. సో ఇప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ లో ఒక్కసారి షాకింగ్ గా మనం ఎప్పుడు మనం ఊహించిన విధంగా ఈరోజు ఒక్కరోజే 75 మంది లిస్ట్
75 మందికి పాజిటివ్ వచ్చింది. నేను ఈరోజు మార్నింగ్ లైవ్ ఇచ్చినప్పుడు కూడా నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, నిన్న ఈ రోజు రెండు రోజులుగా మనకున్న సమాచారం ప్రకారం ఒక లిస్ట్ సడన్ గా పెరగబోతుంది. చాలా మందికి పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా శాంపిల్ తీశారు. ఎప్పుడు రిజల్ట్ వస్తే అప్పుడు వీళ్ళ లిస్ట్ రాబోతుందని చెప్పి మనకు సమాచారం ఉంది. అదే దాంతో ఆల్రెడీ మార్నింగ్ చెప్పారు, మనం షాకింగ్ రిజల్ట్ చూడబోతున్నాం, షాకింగ్ నెంబర్ చూడబోతున్నాం అని పొద్దున అనుకున్నది. అదే అదే అంతకంటే ఎక్కువ షాక్ రిజల్ట్ చూసామని ఈరోజు, ఎందుకంటే 75 మంది ఒక్క రోజు మన దగ్గర ఉన్నారంటే ఇంకా చాలా మంది, దాదాపు 300 మందికి పైగా, 330 మందికి పైగా ఇంకా అనుమానితున్నారు ఇప్పుడు గాంధీలో. ఆ తర్వాత గాంధీ ఇంకోటి జస్ట్ హాస్పిటల్లో ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, పూర్తి లక్షణాలతో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ శాంపిల్స్ అన్ని తీసుకున్నారు. ఇంకా వాళ్ళ శాంపిల్ శాంపిల్ రిజల్ట్స్ రేపు ఎల్లుండి రెండు రోజులకు చెప్పిన అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం చూస్తుంటే ఈ రోజు ఒక్కో రోజు 75 పాజిటివ్ రావడంతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి క్యూములేటివ్ కేసెస్, మొత్తం కేసెస్ 229 పెరిగింది మన దగ్గర. నిన్న ఒక్కరోజు 27 కేసులు బయటపడ్డాయి. నిన్న 27 కేసులు పాజిటివ్ రావడంతో నిన్నటిదే మనం లిస్ట్ చాలా పెద్దది అనుకున్నాం, ఒక్కసారి 27 కేసులు అనుకున్నాం. ఎందుకంటే మనము 5-6 తర్వాత ఇండోనేషియా వాళ్ళు వచ్చిన తర్వాత 10-10 రెండు సార్లు చూసాం. కానీ ఒక్కసారి ఈరోజు 75 చూసామంటే ఇందులో ఎక్కువగా డైరెక్ట్ గా నిజాముద్దీన్ పోయొచ్చిన వాళ్ళు, తర్వాత కొంతమంది ప్రైమరీ కాంట్రాక్ట్ తో వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది సూర్య. ఎందుకంటే మనం చూస్తున్నాం కరీంనగర్ లో 4 కేసులు బయటపడ్డాయి తాజాగా. ఆ 4 అందరు కూడా ఇండోనేషియా వాళ్ళతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఒకతను ఆ ఇండోనేషియా వాళ్ళని రామగుండం నుంచి కరీంనగర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఒక వెహికల్లో ఆయనకు వచ్చింది పాజిటివ్. ఆయనకి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చింది. ఆ తర్వాత ఆ యువకుడు ఎవరైతే 23 యువకుడు ఇండోనేషియా వాళ్ళతో తిరిగాడో ఆయన ఫ్రెండ్కి వచ్చింది, ఆయన సన్నిహితుడికి వచ్చింది. ఆయన కూడా ఇన్ని రోజుల తర్వాత వచ్చింది. అది ఆశ్చర్యకరం ఏంటంటే మనకు 23 యువకుడికి ఇండోనేషియా వాళ్ళకి పాజిటివ్ బయటపడ్డ వారం రోజులకు వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి, ఇండోనేషియా వాళ్ళతో కలిసి తిరిగినటువంటి యువకుడి వాళ్ళ ఫ్యామిలీకి 5-6 రోజుల తర్వాత గ్యాప్ తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్కి వచ్చింది. మళ్ళీ మనం ఈ రోజు చూస్తున్నాం నిన్నటి లిస్ట్ లో వచ్చింది పేరు, ఆయనకి దాదాపు 2 తర్వాత వచ్చింది. సో ఇంత గ్యాప్ తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాకపోతే ఇందులో మనం చూస్తున్నాం ఇందులో ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ అందామా లేదా అంటే రేపు పూర్తిగా డీటెయిల్స్ వచ్చేదాన్ని తెలియదు. కానీ ఇందులో కమ్యూనిటీ స్ప్రెడ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి నిజాముద్దీన్ కి వెళ్ళొచ్చిన వాళ్ళు, రెండోది వాళ్ళ ఫ్యామిలీస్ లేదా వాళ్ళ సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఉండేటువంటి అవకాశం ఉంది. మనకు జిల్లాల నుంచి అందుతున్నటువంటి సమాచారం చూస్తుంటే మాత్రం వరంగల్ ఉమ్మడి జిల్లా, ఆ వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా వరంగల్ టౌన్ వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. రంగశాయిపేట తర్వాత దేశాయిపేట మిగతా ఆ చోట ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, అంటే ముఖ్యంగా ఓల్డ్ వరంగల్, వరంగల్ టౌన్ లో ఓల్డ్ వరంగల్ టౌన్ సంబంధించిన వాళ్ళు, సిటీ ఓల్డ్ సిటీకి సంబంధించిన వాళ్ళే ఇలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళతో పాటు నిజామాబాద్ జిల్లా వాళ్ళు కూడా 15-16 మంది ఉండొచ్చు అని చెప్పి మన నిజామాబాద్ జిల్లా నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు సడన్ గా 75 మంది పెరగడం, తర్వాత ఇద్దరు మృతి చెందారు. ఇద్దరిలో ఒక మహిళ అయితే ఆమెకి ఎలా వచ్చిందో కూడా తెలియనటువంటి పరిస్థితి. షాద్నగర్ నుంచి షాద్నగర్ మహిళ 31 హాస్పిటల్లో జాయిన్ అయింది, ఉస్మానియా హాస్పిటల్లో. ఆమె జలుబు దగ్గు దీంతో జాయిన్ అయింది. కానీ ఆమెకి ట్రావెల్ హిస్టరీ లేదు. తర్వాత ఆమె హజరత్ నిజాముద్దీన్ పోయి వచ్చిన వాళ్ళ యొక్క బంధువు కాదు, ఆమె వేరే వర్గానికి చెందినటువంటి మహిళ. ఆ తర్వాత అయితే ఒక ఛాన్స్ ఉంది ఆమెకి, ఎట్లా కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందన్న అనుమానం కలిగేందుకు ఒక ఆస్కారం ఉంది సూర్య. ఆమె చేగూరులో ఒక కిరాణం షాప్ నడుపుతుంది మహిళ. ఆమె ఎప్పుడు 24 అంటే ఎక్కువసేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆమె షాప్ లో ఉంటుంది, కిరాణం షాప్ లో ఉంటుంది ఈ మహిళ. సో ఆమె షాప్ కు వచ్చిన వాళ్ళలో ఎవరికైనా పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళ ద్వారా ఈమెకి ఈ వైరస్ సంక్రమించిండొచ్చు అని చెప్పి ఆ గ్రామస్తులు అనుమానపడుతున్నారు. ఇప్పుడు నేను ఆ గ్రామస్తులతో ఇంతకు ముందు మాట్లాడాను, నేను మాట్లాడితే వాళ్ళు అదే షాక్ అవుతున్నారు. ఆమె ఎక్కడికి పోలేదు, ఆమె పోని వేరే వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా పోయి రాలేదు, ఆమె హిందూ మహిళ. మరి ఎట్లా వచ్చింది అంటే బహుశా వాళ్ళు రెండు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరైనా హజరత్ నిజాముద్దీన్ పోయి వచ్చిన వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉండొచ్చు, ఎందుకంటే ఆ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఆ గ్రామంలో ఎక్కువగా ఉన్నారు. చేగూరులో ఒత్తూరు దగ్గర ఉంటుంది ఇది, షాద్నగర్ నియోజకవర్గంలో వస్తుంది. ఆ తర్వాత దీని పక్కనే ఒక పెద్ద ఆధ్యాత్మిక సెంటర్ ఒకటి ఉంది, ఒకటి ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ ఈ మధ్యలో స్టార్ట్ అయింది. దానికి విదేశాల నుంచి చాలా చాలా మంది ఈ మధ్యలో వచ్చారు ఆ సెంటర్ కి, వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ హడావుడి అయితే ఏం లేదు. మళ్ళీ ఈ మధ్యలో ఎవరో వచ్చినారేమో, వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమైనా షాప్ కు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా ఏమైనా వచ్చిందా అన్నటువంటి ఒక అనుమానం కూడా ఆ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు గ్రామస్తులతో మాట్లాడితే వాళ్ళు కూడా అదే
అలా షాకింగ్ లో ఉన్నారు సూర్య. థ్యాంక్ యూ సంగప్ప.